ఈ రాజమొకటం మరోసారి మా నుంచి చేజారేలా ఉంది గాంధారి కేవలం రాజమొకటే జీవిత లక్ష్యం కాకూడదు బాధ మీకు అర్థం కావాలంటే దీని హస్తాల నుంచి కోల్పోటంలోనే అవమానం ఆక్రోశం మీకు తెలియాలి మా జీవితంలోని కఠిన సత్యాన్ని మీ చాలు మీ జ్యేష్ఠ కౌరవపుత్రులు ఇది మరిచిపోవటం మా వర్షం కాదు కాంధారి ఇది మరిచిపోవటం మా వర్షం కాదు కొంతితో మాట్లాడేవా ఇప్పుడే వెళుతున్నాను తమరి ఆజ్ఞ గైకోనేందుకు వచ్చాను మా ఆజ్ఞ గైకోనే అవసరమేముంది నువ్వు పట్టపురాణివి రాజభవనంలో శాసనం మొత్తం నీది గుంతి సుఖశాంతుల గురించి పూర్తిగా శ్రద్ధ వహించు నువ్వే పెద్దదానివి ఆ పంచపాండవులు మా ప్రియ అనుజునికి వారసులు వారిని బాగా చూసుకో అనాథులమని వారు భావించకూడదు వారు దుర్యోధనునికి సమానంగా ప్రేమను పొందాలి వారలా ఎందుకు భావిస్తారు ఆర్యపుత్ర దుర్యోధనుడికి వారు సోదరులే కదా కేవలం అనుకున్నంత మాత్రాన ఏది సరిపోదు అనుకోవడానికైతే కాని ఈ రాజవంశానికి పుత్రుడు ఇప్పుడు యుధిష్ఠరుడి పుత్రుడు మేము దుర్యోధనునికి ఇదే నచ్చజెప్పాం ఆర్యపుత్ర యుధిష్ఠరుడు తనకన్నా పెద్దవాడనే చెప్పాం వాడెంత అల్లరివాడో తమకు తెలిసిందే కదా తాము వాడికి నచ్చచెప్పే ప్రయత్నం చేయండి ఆర్యపుత్ర ఒకప్పుడు మా తమ్ముడు రాజు కావడానికి మా మనసు ఒప్పుకుందా నేటి వరకు మాలో మీద సతమతమవుతూ ఇలా ఆక్రోషించటం అబద్ధం కాదుగా గాంధారిటొచ్చి మా నేత్రహీనత కారణంగా రాజపదవికి మేం యోగ్యులం కాలేకపోయాం మరి దుర్యోధనుడు నేత్రహీనుడు కాదే వాడికి రెండు నేత్రాలు ఉన్నాయి తమరీ గాయాన్ని ఎందుకు మాననివడలేదార్యపుత్ర ఈ గాయం వల్ల ఏర్పడిన మచ్చల్ని కాలమే మాన్పలేకపోయింది నీ మనసు పెట్టి ఆలోచించు గాంధారి దుర్యోధనుడికి నేటి వరకు చెబుతూనే వస్తున్నాం వత్సా మేం మరణించిన పిమ్మట ఇక నువ్వే రాజువని మేం కూడా సమర్థిస్తున్నాం ఏ గురుకులంలో సంప్రదించినా ఈ సత్యాన్నే అంగీకరిస్తున్నారంటున్నావు అలాంటప్పుడు మీ మాట ఎలా మార్చగలం వత్సా యు నీ నీకన్నా పెద్దవాడు అందుకే నువ్వు పట్టుబట్టి అధికారాన్ని సాధించక తప్పదు ఈ మనదే పోరాటం చెయ్యి తామల అసలు ఆలోచించవద్దు ఆర్యపుత్ర తనకి వాస్తవం తెలియకపోలేదు చదువులో తను పాండుపుత్రుల కన్నా అగ్రశ్రేణిలో ఉన్నాడు అలాగే కొనసాగుతాడు కొనసాగకపోతే నిజం రుజువవుతుంది హస్తినాపుర రాజమకుటానికి తను యోగ్యత కోల్పోతాడు